الحمد لله رب العالمين والصلاة والسلام على رحمة للعالمين سيدنا ونبينا وقائدنا محمد وعلى آله وصحبه ومن والاه من أهل الدين. قال الله عز وجل في القرآن المجيد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم فاسألوا أهل الذكر إن كنتم لا تعلمون. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తున్న మాట ఏంటంటే, మీకు తెలియని విషయాన్ని తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకోండి. మీకు తెలియని విషయాన్ని తెలిసిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగి మీరు తెలుసుకోండి అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలుస్తుంది. కనుక ఈరోజు మనం తెలుసుకోబోయే విషయాలు ఏమిటంటే, ఉపవాస ఆదేశాలు. ఉపవాస ఆదేశాలు, అందులో ఒక ఉపవాసం అయిపోయింది, రెండో ఉపవాసంలో మనం ఉన్నాము. కొన్ని ఆదేశాలు మనకు తెలుసుంటాయి ఆల్రెడీగా, కొన్ని మనకు తెలియవు. కనుక తెలియని వాటిని ముక్తసరిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తే, తద్వారా ఏమిటంటే స్పష్టమైన జ్ఞానం ఉన్నప్పుడు మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే తప్పు చేయకుండా ఉంటాం. స్పష్టమైన జ్ఞానం మన దగ్గర ఉంటే తప్పు చేయకుండా నిష్ఠగా మన చెయ్యాల్సిన ఆ యొక్క భక్తిపూర్వకమైన పనిని మనం చేయగలుగుతాం. కనుక ఇన్షాల్లా ముక్తసరిగా ఓ 12 విషయాలు ఉన్నాయి, దాంతోపాటు ఒక మంచి సందేశం కూడా ఉంది మీకు. ఇన్షాల్లా మొట్టమొదటి ఉపవాస పరిచయం. ఉపవాస పరిచయం సరే, ఉపవాసం అనేది కేవలం ముస్లిం సముదాయంలో ఉన్న యొక్క సాంప్రదాయం మాత్రమే కాదు, ఆ దాదాపు ప్రపంచ యొక్క మత ధర్మాలన్నింటిలోనూ సంస్కృతి సాంప్రదాయాలు మనం చూసినట్లయితే ఉపవాసం అనేది ఉంది. చివరికి నాస్తికులు కూడా ఏం చేస్తారంటే, కొన్ని విషయాల్లో వారైతే పస్తులు పాటిస్తారు, అంటే ఏమీ తినకుండా ఉండడం అనేది పాటిస్తారు. అయితే ఇస్లామీ ఉపవాసం అనేది పూర్తికి భిన్నమైనది, అందులో ఏటువంటి సందేహం లేదు. అలాగే ఎలాగైతే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సముదాయం మీద ఉపవాసాన్ని దేవుడు విధిగా విధించాడు, అంతకు పూర్వ సముదాయాలు ఉన్నాయి కదా. క్రైస్తవ సమాజం ఉంది, యూద సమాజం ఉంది, అంత పూర్వక సమాజాలు ఉన్నాయి. ఆ సమాజాల మీద కూడా ఉపవాసం విధిగా ఉండేది. సరేని, అంతవరకే కాకుండా మనం ప్రాణుల్ని తీసుకుంటే జంతువులు కూడా వాటికి కొన్ని గాయాలైనప్పుడు, కొన్ని రోగాలు వచ్చినప్పుడు అవి ఆహార పానీయాన్ని వదిలేయడం అనేది మనం గమనిస్తాం. దీన్ని బట్టి ఉపవాసం ఉండడం వల్ల, అంటే ఆహార పానీయాలను పరిత్యజించడం వల్ల తన మనిషికి మేలు జరుగుతుందే కానీ కీడు జరగదు. కనుక పరిచయం అనేది, ఉపవాస యొక్క పరిచయం అంటే ఉపవాసం అర్కాను ఇస్లాం అంటారు కదా, ఇస్లాం మూలాధారం. ఇస్లాం మూలాధారం ఎన్ని? 5. ఎన్ని సార్? 5. ఆ 5 మూలాధారంలో మొదటిది ఏంటి? షహాదత్. రెండవది సలాత్ నమాజ్. మూడవది ఉపవాసం, రమజాన్ పూర్తి మాసము ఉపవాసాలు. నాలుగవది జకాత్. ఐదవది హజ్. ఈ 5 ఏమంటారు? ఇస్లాం మూలాధారం. ఏమంటారు? ఇస్లాం మూలాధారం. సరేనా? షహాదతన్, సాక్ష్యవచనము, నమాజ్, రోజా, అలాగే జకాత్, హజ్. సరేని, కనుక ఇస్లామీయ మూలాధారాల్లోని ఒక మూలాధారం అంటే ఎంత ప్రాధాన్యత కాదండి ఇది. కనుక ఒక కట్టడానికి 4 స్తంభాలు 5 స్తంభాలు ఉన్నాయనుకోండి, ఒక స్తంభం పడిపోతే కట్టడం బలపడుతుందా బలహీనపడుతుందా? బలహీనపడుతుంది. కనుక ఉపవాసం మనిషి అన్నీ చేస్తున్నాడు, అయితే ఉపవాసం ఉండడం లేదంటే అతను తన ధర్మాన్ని తను బలహీనపరుచుకుంటున్నాడు, తానే బలహీనుడుగా మారిపోతున్నాడు అన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కనుక అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో దీనికి సంబంధించిన ఆదేశం అనేది ఇచ్చాడు అన్న విషయాన్ని మన సందర్భంగా గమనించాలి. ఇక రెండో విషయం, ఆదేశం అంటే ఉపవాసం ఉండాలా వద్దా. ఆదేశం అంటే ఉండాలా వద్దా. కనుక ఇవి రమజాన్ ఉపవాసాలకు సంబంధించి, ఇతర ఉపవాసాలు ఉండొచ్చు ఉండకపోవచ్చు. అయితే రమజాన్ ఉపవాసాలు తన ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఉంటున్నాడు, ఫమన్ షహిద మినకుమ్ ఫలియస్మ్. ఎవరైతే విశ్వాసం తర్వాత ఎవరైతే రమజాన్ మాసాన్ని పొందుతారో వారు విధిగా ఉపవాసం పాటించి తీరాలి. ఉండాల్సిందే, నేను ఉండాలంటే కుదరదు. ఉపవాసం అనేది విధి ఫలం. కనుక ఇది ఆదేశం. మూడవది షరతులు. ఉపవాసం ఉండాలంటే షరతులు ఏమిటి? ఒకటి, అతను ముస్లిమై ఉండాలి. రెండవది, అతను యవ్వనస్థుడై ఉండాలి. మూడవది, అతను తెలివివంతుడై ఉండాలి. నాలుగవది, అతని దగ్గర శక్తి ఉండాలి. ముస్తహజ్. ఒకటి ముస్లిమై ఉండాలి, ముస్లిమేతల మీద ఉపవాసం లేదు, ఇస్లామీ ఉపవాసం లేదు, వాళ్ళు ఉండదు, వాళ్ళ వ్రతాలు ఉండదు. అయితే ఇస్లామీ ఉపవాసం వారి మీద లేదు, ముస్లిమై ఉండాలి. రెండవది, యవ్వనస్థుడై ఉండాలంటే చిన్నపిల్లల మీద విధి కాదు, పెట్టమని ప్రోత్సహించవచ్చు, పెట్టించవచ్చు. మూడోదండి, ఆకిల్, మతి గలవాడై ఉండాలి.
తెలివి గలవాడై ఉండాలి. అంటే మతిస్థిమితం లేని వ్యక్తి మీద ఉపవాసం లేదు. నాలుగవది ఏమిటి, శక్తి గలవాడై ఉండాలి. అంటే ఒక వ్యక్తి రోగబారిన ఉన్నాడు, ముసలివాడైపోయాడు, శక్తి లేదు కనుక అతని మీద ఉపవాసం ఉండదు. కనుక ఇవి షరతులు. నాలుగవది ఏంటి, సంకల్పం. ఉపవాస సంకల్పం ఎప్పుడు చేసుకోవాలి? సాధారణ ఉపవాసాలు మనం తీసుకున్నట్లయితే నకిలీ ఉపవాసాలు అంటాం కదా, వాటిని సంకల్పం మనం ఎప్పుడైనా చేసుకోవచ్చు, సమస్య ఏమీ లేదు. కానీ మధ్యాహ్నం ముందు వరకు అది ఫర్జ్ ఉపవాసం కదా, ఇది ఇదేంటి ఫర్జ్ ఉపవాసం. కనుక దీని యొక్క సంకల్పము ఫజర్ అజాన్ ముందు చేసుకోవచ్చు, ఫజర్ అజాన్ ముందు చేసుకోవచ్చు. మరి ఒక నెలకి సంబంధించిన సంకల్పం ఒకేసారి మనం చేసుకోవచ్చు అంటే అధిక శాఖ పండితులు చెప్పిన వాటిని చేసుకోవచ్చు. నేను ఒకేసారి సంకల్పం జరిగి నెల ప్రాంతం నేను అన్ని ఉపవాసాలు ఉంటాను, ఏదైనా అవాంతర పరిస్థితి ఏర్పడితే తప్ప అన్ని ఉపవాసాలు ఉంటాయి. ఒకేసారి మనం సంకల్పం చేసుకున్నా సరిపోతుంది. లేదు ప్రతి రాత్రి మీరు చేసుకోవాలంటే ఫజర్ నమాజ్ కన్నా ముందు, అంటే ఫజర్ అజాన్ కన్నా ముందు మీరు సంకల్పం చేసుకోవాలి. సరే, ఇక ఐదో ఒక విషయాన్ని తీసుకుంటే రమజాన్ మాసం ప్రారంభమైనది మనకు ఎలా తెలుస్తుంది అంటే నెలవంక దర్శనంతో, చాందేట్న నెలవంక నెలవంక దర్శనంతో రమజాన్ ప్రారంభమైంది అంటాము. అలాగే నెలవంక దర్శనం అంటే రమజాన్ నెలవంక కనబడితే రమజాన్ మొదలైంది, షవ్వాల్ నెలవంక కనబడితే రమజాన్ పూర్తయిపోయింది, అంటే ఇంకా పండుగ చేసుకోవచ్చు. సరే, ఇది ఇక ఒక వ్యక్తే దర్శనం చేశాడు, అతని దర్శనాన్ని ఎవడు అంగీకరించడం లేదు, ఎవడు నమ్మలేదు లేదు, మరి అతను ఏం చేయాలి అంటే అతను సంఘాన్ని పాటించాలి, సంఘనీతిని పాటించాలి. సంఘం ఏం ఎలా చేస్తుందో అలా, వారు ఉపవాసం ఉన్నారా అతను ఉండదు, లేదు అంటే అతను ఉండడానికి లేదు, అతను పండుగ చేసుకోవడానికి లేదు. నేను ఒక్కడనే చేశాను నాకు మాత్రం నమ్మకం ఉందంటే సంఘం నుండి వేరు కాదు కదా, అయినా నువ్వు సంఘంతోనే ఉండాలి. సరే, ఇక సాక్ష్యం ఎంత అంటే మనం నెలవంక చూడడానికి సాక్ష్యం కనీసం అంటే ఇద్దరు ఉండాలి, ఒక్కరు కూడా సరిపోతారు. కానీ న్యాయశీలి అయిన ఒక వ్యక్తి, నమ్మకస్తుడైన ఒక వ్యక్తి కూడా సాక్ష్యం అనేది సరిపోతుంది. సరేనండి, ఇక నా ఎనిమిదవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే మీడియా అంటే వార్తల్లో చెప్పారు లేదంటే మామూలుగా తన ఖగోళ శాస్త్రం గురించి దీని గురించి దాని గురించి అవగాహన ఉన్న వ్యక్తి చెప్తున్నాడు రేపటి నుంచి ఉపవాసం, రేపటి నుంచి తమటా, ఇలా మాటలు మనం నమ్మచ్చు అంటే సరే. ఒకే ఒక్క ఆధారాన్ని అంటే నెలవంక దర్శనం, నెలవంక చూస్తేనే రమజాన్ లేదంటే లేదు. సరే, ఇక తొమ్మిదో విషయాన్ని తీసుకుంటే ఉపవాసం నుండి మినహాయింపు ఎవరికి ఉంది, ఉపవాసం నుండి మినహాయింపు ఎవరికి ఉంది? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో దాని గురించి స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. అందులో ఉపవాసం నుండి మినహాయించిన వారు ఎవరు ఎవరు అంటే గమనించండి, రోగగ్రస్తుడు అంటే ఆరోగ్యం బాగలేదు, అతనికి ఉపవాసం ఉండి మినహాయింపు ఉంది, తర్వాత అతను ఉండాలి. అలాగే ప్రయాణం తన బాట తల్లి, అతని ప్రయాణంలో ఉన్నంత ఉపవాసం లేదు, తర్వాత అతను ఉపవాసం పాటించాలి. అలాగే బహిష్టు గల స్త్రీ, అలాగే పురిటి రక్తం వచ్చే స్త్రీ, వీళ్ళ మీద ఉపవాసం లేదు. వీళ్ళిద్దరూ ఉండొచ్చు, వీళ్ళు అసలు ఉండకూడదు, తేడా ఉంది. వీళ్ళిద్దరూ కావాలంటే ఉండొచ్చు, సరే, పెద్దగా కష్టం లేదు అంటే వాళ్ళు ఉండొచ్చు. అయితే బహిష్టు గల స్త్రీ, పురుషు రక్తం వచ్చే స్త్రీ అస్సలు ఉండడానికి లేదు. అయితే తర్వాత వారు ఉపవాసం పాటించాలి, నమాజ్ పాటించాల్సిన అవసరం లేదు. అలాగే పాలు తాపించే స్త్రీ, అదేవిధంగా ముసలివారైపోయారు అలాంటి వ్యక్తి మీద కూడా ఉపవాసం అనేది ఉండదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే ఇద్దరు వ్యక్తులు నయంకాడి రోగం గలవాళ్ళు, మిగతా వాళ్ళు ఉపవాసం పాటించేస్తారు, నయంకాడి రోగం గలవాళ్ళు. రెండవది ఏంటి, ముసలివారు, మరీ ముసలివారు కదా, ఇంకా వాళ్ళు ఉపవాసం ఉండడానికి కుదరదు. సరే, మరి వీరు ఉపవాస పరిహారం ఇవ్వాలి. ఆ ఉపవాస పరిహారం ఏంటి, రెండు విధాలుగా ఉంటుంది. అదేమిటి, ఆహార రూపంలో కొందరు పిలిపించి మీరు భోజనం పెట్టించేయచ్చు, ఇదొకటి. లేదంటే ఆహార ధాన్యాలను కానీ దానికి సరిపడ సొమ్ముని కానీ మీరు వారికి ఇవ్వచ్చు. కనుక ఇది మనం గమనించాలి. అయితే భారతదేశంలో ఏదైతే కొన్ని చోట్ల మనం చూస్తాం, అదేమిటంటే ధనికులు ఏం చేస్తారంటే నిరుపేదలకు డబ్బించేసి మాకు బదులు మీరు ఉపవాసం ఉండండి అంటారు. ఈ కరెక్టా, ఉపవాసం నిరుపేదలు ఉండేదా కాదు, విశ్వవ్యాప్తంగా ఉన్న విశ్వాసులు అందరూ ఉండాలి. ఈ ఆకలి చురకలు అనేవి పై అంతస్తులో ఉన్న వాళ్ళు కూడా తగలాలి అన్న ఉద్దేశం కూడా ఒకటి ఉంది ఇక్కడ. కడుపు మంట తెలిస్తేనే కదా కరుణ అనేది జనిస్తుంది. కడుపు మంట తెలియడానికి కరుణ ఎలా వస్తుంది? కనుక ఉపవాసం అనేది కడుపుని మాడుస్తుంది,
ఆ మార్చడం వల్ల అంటే కరుణ జనిస్తుంది, కాబట్టి ప్రజల పాట మనకు ప్రేమానురాగాలు అనేవి జనిస్తాయి. కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఆ తర్వాత అన్నదయ్య అంటారు, సహరి అనేది మనం చూస్తున్నాం. సరే, సహరి అనేది ఏమిటి? సహరి సున్నత్. సహరి అనేది సున్నత్. కనుక తప్పనిసరిగా సహరి చేసే ప్రయత్నం అనేది మనం చెయ్యాలి. ఓ గ్లాసు నీళ్లు తాగైనా సరే, ఓ ఖర్జూర ముక్క తిన్నైనా సరే, సహరి మనం ఖచ్చితంగా చెయ్యాలి. సహరి చెయ్యకుండా ఉపవాసం ఉండడం మంచిది కాదు. సరే, కనుక ఇది మనం గమనించాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, తసహ్హరు ఫఇన్నహు సహూరి బరక, మీరు సహరి చేయండి, సహరీలో శుభము. సహరి అన్నంలో ఏముంది? శుభముంది. కనుక ఇది మామూలు అన్నం కాదు, మనం తింటున్నది ఇది సహరి అన్నం. ఇలాగ ఇప్పుడు చేస్తాం కదా ఇఫ్తారు, ఇఫ్తారీ అనేది ఏంటి? మామూలు అన్నం కాదు, ఇది ఇఫ్తారీ అన్నం, తేడా ఉంది. సరే, కనుక ఇది మనం గమనించాల్సిన విషయం. ఇక చివరి విషయానికి వచ్చేద్దాం మనం. అదేమిటంటే భంగపరిచే విషయాలు, ఉపవాసాన్ని భంగపరిచే విషయాలు. అంటే వీటి వల్ల ఏమవుతుంది? ఉపవాసం భంగమైపోతుంది. ఉపవాసం ఏమవుతుంది? భంగమైపోతుంది. వీటి వల్ల ఉదాహరణకు భార్య ఉందనుకోండి, మన భార్యకు కలవడం వల్ల ఉపవాసం భంగమైపోతుంది. అదేవిధంగా తన కురిటి రక్తం అలాగే తన బహిష్టు అనేది ఈ సందర్భంలో జరిగింది అనుకోండి, ఉపవాసం ఉన్నారు బహిష్టు వచ్చేసింది, కానీ అలాగే కాన్పు జరిగింది, అలాంటప్పుడు ఏదైతే ఉపవాసం ఆటోమేటిక్గా భంగమైపోతుంది. అదేవిధంగా తన హస్త ప్రయోగం కావాలని ఎవరైనా చేసుకుంటున్నారు, దానివల్ల కూడా ఏమవుతుంది? ఉపవాసం భంగమైంది. అంటే మనం నిద్రపోయాము, వీరస్థలనం జరిగిపోయింది, అంటే దానివల్ల ఉపవాసం భంగం కాదు. అంటే కావాలని ఒకడేం చేశాడు, హస్త ప్రయోగం చేశాడంటే దానివల్ల ఉపవాసం భంగం అవుతుంది. అదేవిధంగా మనిషి తెలిసి తిన్నా తాగినా ఉపవాసం భంగం. మనిషి తెలిసి తిన్నా తాగినా ఉపవాసం భంగం, అంటే తెలియకుండా తింటే, తెలియకుండా తింటే అంటే ఉపవాసం భంగం. ప్రవర్తన ముసలేసం వారే ఉన్నారు, ఎవరైతే మరిచి తింటారో తాగేస్తారో వారు తినలేదు, వారు తాగలేదు. అల్లాహ్ వారిని శాపించాడు, తినిపించాడు, వారు తమ ఉపవాసాన్ని కంటిన్యూ చేయొచ్చు. సరే, తరువాత ఇక చివరి అంశం ఏంటంటే కావాలని నోట్లో వేళ్లు పెట్టి వాంతి చేయాలి. కనుక ఉపవాస సమయంలో మనం ఎక్కువగా నాలుగు ఎంజ్ చేసేటప్పుడు అనేది ఎక్కువగా వేళ్లు లోపలికి వెళ్లకుండా జాగ్రత్త పడాలి. ఇవి ముఖ్యమైన విషయాలు. ఇక అంతిమంగా ఇవన్నీ తెలుసుకున్నాం కదా, ఇది తెలుసుకున్న తర్వాత అంతిమంగా ఏంటంటే ముఖ్యంగా మనిషి ఉపాసన ఇప్పుడు భంగం అవుతుంది అంటే మొట్టమొదటి ఇవన్నీ అతనికి తెలుసుకుందాం, ఇవన్నీ ఆదేశాలు అతనికి తెలుసుకుందాం. రెండవది, తెలిసిన వ్యక్తికి నేను ఉపవాసం ఉన్నానని గుర్తుండాలి, నేను ఉపవాసం ఉన్నానని గుర్తుండాలి. కొన్ని సందర్భాల్లో అది మర్చిపోయే అవకాశం ఉంటూ మనం రోజుగా నీళ్లు తాగి అలవాటు ఉంటుంది, ఆ రోజు కూడా మనం ఉపవాసంతో ఉంటాము. అయితే ఉపవాసం ఉన్నామన్న ధ్యాస మనకు ఉండదు, కనుక ఏం చేస్తామంటే పక్కనే నీళ్లు ఉంటాయి తీసుకుని తాగేస్తాం. జరిగిపోదు. నేను కూడా చివరి సమయంలో రెండు మూడు సార్లు నీళ్లు తాగేశాను. ఎప్పుడు గుర్తు వస్తుంది? ఐదు నిమిషాలు ఆరు నిమిషాలు నీళ్లు తాగేస్తాను, అలవాటు లేదు. మరి దీనివల్ల ఉపవాసం భంగం అవుతుంది అంటే మన ఉద్దేశం లేదు, కనుక ఉపవాసం అనేది భంగం కాదు. అదేవిధంగా చివరి యొక్క విషయం ఏంటంటే మనిషి స్వేచ్ఛాపరుడై ఉండాలి. ఉపవాసం భంగం అవ్వాలని స్వేచ్ఛాపరుడు, కానీ అధికారి ఉండాలి. స్వేచ్ఛాపరుడు అంటే అతను తన మీద ఒకడు బలవంతం చేస్తున్నాడు, బలవంతాన నీళ్లు తాపిస్తున్నాడు, బలవంతాన రోడ్డు తినిపిస్తున్నాడు, బలవంతాన ఇంకేదో చేయమంటున్నాడు. ఇప్పుడు అతను చేసిన ఉపవాసం భంగం అయిపోయిందా? తినేసాడు. అతను వాళ్ళు బలవంతం చేశారు, ఇతను తినేశాడు. వాళ్ళు బలవంతం చేశాడు, ఇతను తాగేశాడు. వాళ్ళు బలవంతం చేశారు, ఏదో చెడు పని చేసేసాడు. మరి ఉపవాసం భంగం అయిపోతుందా? ఉపవాసం భంగం. ఎందుకు? అతని సంకల్పానికి అక్కడ ప్రమేయం లేదు. కనుక మనం చెప్తున్నారా, ఇది అల్హమ్దులిల్లాహ్ ఈరోజు మనం తెలుసుకున్న ఉపవాస ఆదేశాలు. ఎన్ని? 12 ఉపవాస ఆదేశాలు ఉన్నాయి. అందులో గమనిక మీకు చెప్పాను, మూడు ముఖ్యమైన ఆదేశాల అనంతరం ఏంటి? మూడు. ఒకటేమిటి? ఇవన్నీ అతనికి తెలిసి ఉండాలి, ఇవన్నీ అతనికి తెలిసి ఉండాలి. రెండవది, నేను ఉపవాసం ఉన్నాను అని అతనికి గుర్తుండాలి. మూడవది, అతనికి ఎవరు బలవంతం చేసి ఉండకూడదు, అతను తన యొక్క స్వయం నిర్ణయంతో అలా చేసి ఉండాలి. సరే, కనుక ఇవి ఈ రోజుకి సంబంధించిన విషయాలు సోదరులారా. ఒకవేళ మీకు